అట్లా మన గ్రామాల్లో ఎంతమంది అయిపోతున్నారంటే తెలుసుకోండి. హాస్పిటల్లో డాక్టర్స్ శాంక్షన్ స్ట్రెంత్ ఎంత? 65. ఎంతమంది ఉన్నారు? 65 ఎయిటీ మెంబర్స్. పారామెడికల్ స్టాఫ్ సిఆర్పి నేత శ్రీపతి గారి ఆధ్వర్యంలో మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు వీరన్న అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీడియా సోదరులకు డాక్టర్కు స్టాఫ్కు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కరోనా నిన్న మొన్నటి వరకు విదేశాలకు పరిమితమై పట్టణాలకు పరిమితమై ఇవాళ పల్లెలకు వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ప్రతి ఇంటి సమస్యగా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ను పక్కన పెట్టింది పక్క రాష్ట్రంలో విస్తృతంగా చర్చలు అంటే మరి టెస్టులు జరుగుతుండే టెస్టులను కూడా చేయకుండా దాచిపెట్టినటువంటి పరిస్థితి. ఏమన్నంటే మేము బాగా తగ్గించడం అంటున్నారు. అసలు ఏం చేసిరని తగ్గినా ఇక్కడ కాబట్టి ఎక్కడ కూడా రోగాలు తగ్గలేదు. ముఖ్యంగా భద్రాచలం ఏరియా అనేది పూర్తిగా ఏజెన్సీ ఏరియా, మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతం. ఒక దిక్కు ఆంధ్రలో విస్తృతంగా పెద్ద ఎత్తున ఉన్నది కరోనా, అక్కడి నుంచి కూడా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఛత్తీస్గఢ్లో అటు హాస్పిటల్స్కి అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళకే వస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలు కానీ గిరిజనేతరులు కానీ అందరికి కూడా ఏకైక దిక్కు మరి ఇక్కడటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్. ఈ హాస్పిటల్లో ఇందాక మా సోదరులు పెద్దలు సిఆర్పి నేత చెప్పినట్టుగా స్టాఫ్ ఇంతవరకు భర్తీ చేయాలి. పోయినసారి కూడా మా బృందం తిరిగి ఈ స్టాఫ్ను ఫిలప్ చేయాలంటే ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఆ చేసేది కూడా ఇప్పుడు ఈ మధ్య చేసేది కూడా అంతటా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళ డిఎంఎఫ్సి నిధుల నుంచి జిల్లా అభివృద్ధికి వచ్చిన నిధుల నుంచి డాక్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది పద్ధతి కాదు. వెంటనే ఫ్రీ వైద్యం, కరోనాను ఫ్రీగా ట్రీట్మెంట్ లో చేర్చాలి, ఫ్రీ వైద్యం ఇవ్వాలి. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలి. అదేవిధంగా డాక్టర్స్ కూడా ఈ మధ్య కాలంలో పాపం ప్రాణాలను తెగించి సేవలు అందిస్తున్నారు. వారికి కూడా ఒక ప్రత్యేక నిధిని, డాక్టర్లకు స్టాఫ్కు ప్రత్యేక నిధిని కూడా ఏ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరం కూడా జాగ్రత్తగా ఉంటూ మరి ప్రభుత్వము ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలి కొదిలేసి మరి వేరే రకమైనటువంటి సంపాదనల మీద ఉన్న తప్ప ప్రజల యొక్క ఆరోగ్యం మీద దృష్టి లేదు. కాబట్టి సిఎల్పి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయేటువంటి అసెంబ్లీలో ఈ సమస్యల మీద పోరాడతామని తెలియజేస్తాం.